హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరాంధ్ర జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో భారీ వానలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి, అదేవిధంగా తుఫాను ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుందో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి వీస్తున్న తేమగాళ్ల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ రోజు సాయంత్రానికి కురుస్తాయి. ఇప్పటికే చిరుజల్లు మొదలయ్యాయి. 2 రోజుల పాటు వాన ఇదే విధంగా ఉండనుంది. ఇక ఇదిలా ఉండగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపుగా సముద్ర మట్టానికి 8.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలో ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావం తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మీద అత్యధికంగా ఉండనుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాలో 28వ తారీఖు నుంచి తుఫాను ప్రభావంతో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు ఉంటాయి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే విదర్భ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా తెలంగాణకి విస్తరించింది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి తెలంగాణలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజల్లు పడుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపుగా మనకి అక్టోబర్ మొదటి వారంలో తుఫాను ప్రభావం అత్యధికంగా తెలంగాణ మీద ఉండనుంది. రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్యాంధ్ర జిల్లాలోనే వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.